నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్ డిబెట్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ రంజుగానే ఉంటాయి. ఒక రాజకీయ పార్టీపై మరొక రాజకీయ పార్టీ ఆరోపణలు ప్రత్యారోపణల నడుమ రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు మరింత కాకను రేపుతున్నాయి. అభిమానులకు కోపం వస్తే మండదా అంటూ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి చేసిన విషయంలో జోగి రమేష్తో పాటు కొందరు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేయడాన్ని ఆయన కక్ష సాధింపు చర్యగా వివరించారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న తనను టీడీపీ నేత పట్టాభి బోసడికే అని పిలవడం వల్ల కోపంతో కొందరు వైసీపీ నేతలు అభిమానులు టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి చేశారని, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని బోసడికే అని ఉచ్చరించడం తీవ్రతరమని, అందుకే టీడీపీ పార్టీపై ఆఫీస్పై వైసీపీ అభిమానులు దాడి చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. అభిమానులకు కోపం వస్తే ఏమైనా చేయొచ్చా? ఏ రాజకీయ పార్టీ అయినా దాడులకు దిగితే చట్టం ఏ రకంగా వ్యవహరిస్తుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత జైకర్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. టీడీపీ అధికార ప్రతినిధి చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. నమస్తే చౌదరి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటాన్ని ఏ రకంగా చూస్తారు? మీరు చూసే ఉంటారు గతంలో మీ టీడీపీ నేత బోసడికే అని పిలవడం వలన, పట్టాభి గారు పిలవడం వలన టీడీపీ పార్టీ అదే దాని మీద దాడి చేశారు. మరి నన్ను ఒక ముఖ్యమంత్రిని బట్టి ఈ రకంగా మాట్లాడొచ్చా అని ఆయన మాట్లాడటాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు అలాగే వైఎస్ఆర్సీపీ నేత ఫోన్లో కూర్చున్నటువంటి మెదతారు, అలాగే జైకర్ గారు, జైకరా సారీ సారీ, అలాగే జనసేన నేత వీరమహిళ సుజాత గారికి నా నమస్కారాలు. గత 5 ఏళ్లుగా దుర్మార్గమైన పరిపాలనకు పరాకాష్ఠగా మారిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆ రోజు వాళ్ళు చేస్తే అది భోగం, మేము చేస్తే వ్యాపారం, లేదంటే ఇంకో రకమైన తప్పులు వాదాలు వస్తాయి. ఈరోజు ఒక క్రిమినల్ని చూడడానికి ఇంకో క్రిమినల్ జైలు పోయాడు. అంటే నేను అనడం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా సంఘ వ్యతిరేక శక్తుల సమూహమా? ఇది రాజకీయ పార్టీ కాదా? అంటే సోషల్ ఎలిమెంట్ గ్యాంగ్ అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫోర్ స్టార్స్ అక్కడే ఉన్నారు, అలాగే రౌడీలు గూండాలు అని చెప్పుకుని దందాలు చేసే దుర్మార్గులు అక్కడే ఉన్నారు, మహిళలు రేప్ చేసే వాళ్ళు అక్కడే ఉన్నారు, రాత్రికి రాత్రి ఇసుక రెడ్ శాండిలు దేవుడి విగ్రహాలు బంగారు రథాలు దుర్గమ్మ సింహాలు అన్నిటికి పోయే డెకాయట్లు కూడా అక్కడే ఉన్నాయి. నేను ఏమడుగుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టారా, సోషల్ ఎలిమెంట్ గ్యాంగ్ పెట్టారా? ఏ రకంగా చూసినా మీరు ఈ రకంగా బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన వాళ్ళు అవుతారా కాదు? ఎస్, ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మా అధికార పరిధిని పట్టాభి గారు మిమ్మల్ని బోసరీకే అన్నారు, మేము అన్నలేదు చెప్పలేదు అన్నా అని చెప్పారు. దానికి ఒక అర్థం తీసుకొచ్చాడు, ఆ అర్థం నిజమో కాదు నాకు తెలియదు, కానీ లంబోదాలు మాట్లాడాడు. ఇంతకుముందు బూతుల శాఖ మంత్రులు ఉండేవాళ్ళు, నాని వంశీ అని సజ్జల రాగుల జొన్నలంతా ఉండేవాళ్ళు, వాళ్ళకి రాసి చేసే స్క్రిప్ట్ లంబోదాలు మాట్లాడేవాళ్ళు. అది శాసనసభ ప్రెస్మిట్ట లేదంటే ఒక గౌరవప్రదమైన సభాస్థలం ఏం పట్టుకునేవాడు కాదు. మా ఇంటికి కూడా పీకలేరని ముఖ్యమంత్రి అంటే ఎవడ బొమ్మగుడు ఎవడ బొమ్మగుడు అని ఇంకొకడు అంటే, ఇంకొకడు ఇంట్లో ఉండే వాళ్ళందరినీ అమ్మనా బుద్ధి పెడతా ఉంటే ఈయన ఎక్కిలి నవ్వులు నవ్వుతూ అని యాక్షన్ చేస్తున్నాడు. జనాలు చూసి ఈయనకేమైనా మెంటల్ ఆర్ట్ ఇచ్చారు కూడా అనేవాడు. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి తన కింద ఉన్నటువంటి మంత్రుల్లో లేదా సామంతరాజులో లేదా అధికార పెద్దల్లో మాట్లాడతా ఉంటే ఇది తప్పయ్యా, అలా మాట్లాడకూడదు, యావత్ ప్రపంచం అంతా ఉంది చూస్తుందని చెప్పి అజ్ఞానం కూడా లేకుండా విజ్ఞానం కూడా లేకుండా అజ్ఞానంతో మాట్లాడుకుంటే, నిన్న కూడా ప్రెస్ మీట్లో ఇంకెవరు బూతులు మాట్లాడలేదని అనుకున్నాడేమో నాకు తెలియదు, ఈయనే మాట్లాడాడు. ఎదురుగా లేడీస్ ఉన్నారు, విలేకరులు ఉన్నారు, వాళ్ళ ముందు మాట్లాడిన బోసరికేట ఒక అర్థం చెప్పాడు, నేను మహిళలు ఉన్నారు చూస్తారు మన ఛానల్ కాబట్టి చెప్పట్లే ఆ మాట, లంబోదాల మాట మాట్లాడు. అంటే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారండి? అంటే మీకు బీపీలు పెరిగితే అభిమానులకు వచ్చి నేరుగా వచ్చి ఇతర మీద రాజు చేయొచ్చా? ఇది ఏ రాజ్యాంగం? వైఎస్ఆర్సీపీ రాజ్యాంగమా?
ఒక 100 కార్లు 100 మంది మనుషులు రాడ్లు కర్రలు దుర్మార్గంగా సుత్తులెత్తుకుని పోతే దాన్ని వినత పత్రం వీడంటారా లేదా ధర్మ చేయడం అంటారా? పార్టీ ఒక పార్టీ తీసుకొచ్చి దుర్మార్గంగా దాడి చేస్తూ ఉంటే కేసు పెట్టడం వదిలేసి కనీసం వాళ్ళ మందలించే పరిస్థితి కూడా లేకుండా చేస్తూ ఉంటాం. నీవు చంద్రబాబు రెడ్డి గారికి పోతారు, మేము ఆయనకి వినత పత్రం చేయలేమంట అని చెప్పి జోగ్రామ్ ఇచ్చి ఈడికి వచ్చి పార్టీ దాడి చేస్తారు, ఆడ నిరసన తెలియజేయడానికి వచ్చారంట. ఎవరన్నా చెబితే నోటితో నవ్వరు అంటే వేరే దాంతో అవుతారు, అసహ్యం ఉండదు చెప్పడానికి కూడా. ఈ సోషల్ ఎలిమెంట్ గ్యాంగ్ నాయకుడు జగన్మోహన్ గారు మాట్లాడుతూ ఉంటే వచ్చింది ఎందుకు? నువ్వు ఒక వ్యక్తి పార్టీ ఆఫీసులో దుర్మార్గంగా దాడి చేస్తే కేసు పెడితే జైలు వేశారు, ఆయన్ని చూడటానికి ఈ క్రిమినల్ వచ్చాడు. 42 కేసులు అడ్డంగా పెట్టుకొని 18 కేసులు జైలు పెట్టుకొని 320 పిటిషన్లు పెట్టుకొని 11 నెలలకు వాయిదాలు పోకుండా కేసులు వేసుకుని తిరుగుతున్నాం. ఇంకో క్రిమినల్ వచ్చాడు, అభియోగాలు మోపిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నా, ప్రతిపక్ష నాయకుడు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు వచ్చిన ప్రాంతం ఏంటి? విజయవాడ కదా, అక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారు కదా. ఒక వాటర్ బాటిల్ ఇచ్చారా? 1 కోటి రూపాయలు ఇచ్చారని నాకు తెలీదు. 3-5 ఏళ్ళుగా కూర్చొని పబ్జి గేమ్ ఆడుకుంటూ ఎక్కువప్పుడు 3 కోట్లు తినేశాడు. 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడా, నాకు ఇచ్చాడా, లేదా పవన్ కళ్యాణ్ నుంచి చంద్రబాబు నాయుడుకి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు 1 కోటి రూపాయలు? ఎవరిని ముద్రించారు కూర్చొని విజయవాడ? మీరు మీ పార్టీ నాయకులు దుర్మార్గమైన అభియోగాలు మోపి ఒక ప్రకాశం బ్యారేజీ 177 చరిత్ర గల ప్రకాశం బ్యారేజీని ఇనుప గొలుసులతో 3 పడవలను కట్టి ఒక్కొక్క పడవ 32 టన్నులు ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఒక గడ్డి పోసుతో గడ్డును గడ్డి పెడితే అది వరదల్లో కొడుకుని వచ్చిందంట. మిగతా ఆ 3 పడవలు మాత్రమే కొడుకొచ్చాయి, అది కూడా వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొచ్చినాయి. మిగతా పడవలు కొడుకురాలా? ఎందుకంటే వాటికి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినాడు, నువ్వు కొడుకురాకూడదు అని. ఆ 3 పడవలే వచ్చాయంట, ఆ 3 పడవలే వచ్చి కృష్ణ తీకుంటాయంట దుర్మార్గం. ఏంటి సార్ నాకు అర్థం కాదు, ఏం మెసేజ్ చదువుకున్నా మీరు జగన్మోహన్ గారు? అయి పైగా ఓటు పోయిన వాళ్ళు ఏమన్నారు సార్? మీ కారు తప్పిపోతే ఏం చేస్తారు మీరు? పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని సీసీ కెమెరా ఎదుపుతారు మీరు? తప్పని పరిస్థితుల్లో మీరు పరిస్థితులు ఇక్కడ కంప్లీట్ ఇస్తారు. మరి వారం రోజుగా బోట్లు పోయింటే బోట్లు దారిపోసిన వాళ్ళు ఏమయ్యారండి? ఎందుకు కంప్లీట్ ఇవ్వలేదండి? అనేక ప్రశ్నలకి తావి ఇవ్వాల్సిన సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ పక్క బల్లి చేసి డైవర్టింగ్ పాలిటిక్స్ చేసేసి బాబు గారు ఆఫీస్ మీద దాడి చేశారు కాబట్టి వీళ్ళు సొంత పూసలు అమాయకులు పెద్దలు గౌరవనీయులు మీకు చేయలు వేశారంట. దానికి ఎందుకు వేశారు? నీ బోసటి కలిగిన దానికి ఆయన అభిమాన కామెంట్స్ కొట్టారంట. ఇక్కడ ఒక పదం వాడాడండో, మీరు అది బహుశా మెసేజ్ చేస్తే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ 2 బుక్ ప్రదర్శిస్తూ ఉంది, 2 బుక్ రాజ్యాంగం చేస్తూ ఉంది. నేను వస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బ్లడ్ బుక్ రాస్తారంట. 2 బుక్ కాదండి, బ్లడ్ బుక్. ఈ మాట మీరు చాలా మంది వినట్లేదు, ఎందుకంటే క్రైట్ కూడా అయింది. ఈ బ్లడ్ బుక్ లో రాస్తే ఆ రోజు మీరు వద్దన్నా కేసులు పెడతాం, వద్దన్నా కొడతాం, ప్రతిశాంతి పరిస్థితి. అంటే మీరు సమాజానికి ఏం చెప్తున్నారు? మీరు ఒక రాజకీయ పార్టీ నాయకులు అధ్యక్షుడు మారుతున్నారా? ఒక సోషల్ ఎలిమెంట్ గా మారుతున్నారా? ఒక కొండా క్రౌడ్కి సపోర్ట్ చేసే దుర్మార్గంగా రాజకీయాలు చేస్తున్నారా? ఇన్ని యాంగిల్లో పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఆయనకి ఏమన్నా మతిస్థిమిత్రం తప్పిందా, లేదంటే రాజకీయంగా ఏమైనా మాత్రలు ఇతరులు మర్చిపోవడం మర్చిపోయాడా? ఈ మధ్య ఎవరో కొత్తగా సఫాలిస్ట్ పార్టీకి పెట్టుకున్నారు, ఆయన ఏదో సమ సాయి ధర్మదత్త ధర్మ తేజ తెలియదు. ఆయన కొత్తగా స్క్రిప్ట్ రాయిచ్చాడా? ఆ స్క్రిప్ట్ రా చదవడానికి నిన్న నానా అవసరం పడ్డాడు ఆ విలేకరుల ముందు. నేను వెళ్ళిపోతానయ్యా, నా సొంత టైమింగ్ అయ్యా, నా ఫ్లో మిస్ అయిపోతున్నాయి అని. ఏం మాట్లాడతాను సార్, నాకు అర్థం కాదు. రాజకీయాల్లో ఉన్నారా, లేదు నిజంగా రౌడీజం చేస్తున్నారా, గుండా ఏం చేస్తున్నారా? ఒక సొసైటీకి ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్న మీరు ఇటువంటి మాటలు మాట్లాడటం, లంబోదాలు మాట్లాడటం అది చెప్పడానికి కూడా అసహ్యంగా ఉన్నాయండి. ఈ మాటలు మాట్లాడుతున్నారంటే మీ తెగజారు రాజకీయాలకి పరాకాష్ట. ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు ఏంది? మీరు ఎక్కడికి వచ్చారు? ఎవరిని చేసి మాట్లాడుతున్నారు? ఏ అంశాలు పెడుతున్నారు? అన్నమో రామచంద్ర నీళ్ళో మహాప్రభు అంటుంటే మేము మా వల్ల ఇందో సార్, మీరు ఇక్కడ మాట్లాడవచ్చు, 100కి 100 రూపాయలు ఎవరిని సంతృప్తి పరచలేమండి అని చెత్త అలా చెప్తే అది అబద్ధం అవుతుంది. నా వల్ల అయిన వరకు, మా పార్టీ వల్ల అయిన వరకు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు నానా రాత్రి పగులు కష్టపడి సాయం చేస్తా ఉంటే నువ్వు తగుదునమ్మా అని వచ్చి ఫ్లైట్ టికెట్ దొరకలేదు, లండన్లో ఉండేవాడు ఫ్లైట్ దగ్గర ఉంటే ఫ్లైట్ టికెట్ దొరుకుంటే లండన్లో ఉండేవాడు, దొరకలేదు ఇంటికి వచ్చావు నిలదడానికి. సో ఈ డ్రామాలు ఏంది, ఈ దుర్మార్గ రాజకీయాలు ఏంది? ప్రస్తు ముందు మహిళలు ఉన్నారన్న విషయం చూడకుండా లంబోదాలు మాట్లాడటం ఏంది? మీరు భవిష్యత్తులో రాజకీయ పార్టీ నడుపుతారా, నడపగలరా? ఇదేనా మీరు ప్రదర్శించే సందేశం? కాబట్టి ఇటువంటి రాజకీయ నాయకులు భారతదేశానికి రాష్ట్ర రాష్ట్రం అవసరం లేదని చెప్పి ప్రజలు తిరస్కరించారు.
వసతులు వచ్చే అవకాశం కూడా లేదు. ఇలానే బిహేవ్ చేస్తే మీ పార్టీ భూస్థాపితం అవుతుందని హెచ్చరిస్తున్నాం. ఓకే సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన కమెంట్స్ని మీరు ఎలా చూస్తారు? అదేవిధంగా ఇది వైసీపీ బోట్లకు సంబంధించి వైసీపీ బోట్లు ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టాయన్న దానిలో నిజముందా? నిజంగా వైసీపీ బోట్లు అవి ఏంటి అది? సార్, ముందుగా మీకు అలాగే అమ్మ టీవీ వీక్షకులకి, ఛానల్లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజకీయ నాయకుడు అనుకుంటున్నారా, ఫ్యాక్షన్ లీడర్ అనుకుంటున్నారా? ఫస్ట్ అదొక పెద్ద క్వశ్చన్ అయిపోయింది సార్. ఇంకా కడప నేను పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తానంటే మడిచి ఇడుపులు బయలా పెట్టుకోమని చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో ఇంత వరదలు వచ్చేసి ఇంత విపత్కర పరిస్థితులు, ప్రజలందరూ అల్లాడిపోతుంటే నువ్వు నీచ రాజకీయాలు చేస్తావా? రాజకీయంలో లేను, అధికారంలో లేనని చెప్పి ప్రజల్ని చంపేయాలని ప్లాన్ వేస్తారా? అమరావతి శ్మశానం అని ఆ రోజు బస్సులతోటి చెప్పించిన జగన్మోహన్ రెడ్డి గారు అది నిజం చేయాలని ప్రయత్నించారా అని డౌట్ వస్తుంది సార్ అందరికీ. ఎందుకంటే ఈ బోట్ల విషయంలో ఒకటి కాదు, రెండు కాదు, అంటే 5 బోట్లు వాళ్ళు బ్యారేజ్ ను గుద్దడానికి ప్లాన్ వేసి, ఏదైతే కృష్ణా నదికి ఆవలు గట్టును ఉండాల్సిన బోట్లను తీసుకొచ్చి యువతలు పెట్టి, అది ఒకదానికి ఒకటి బోట్లను లింక్ పెట్టి కట్టేసి, చిన్న చిన్న పడవలను కూడా ఐరన్ చైన్లతో కడతారు సార్. మరి ఈ బోట్లని నైలాన్ తాడులతో కట్టారు. మన ఒక బైక్ పోతేనే నా బైక్ పోయిందయ్యా బాబు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం. ఇప్పటి వరకు 1 కోటి రూపాయల పైగా విలువన్న బోట్ల కోసం నాది అంటూ ఒక మనిషి వచ్చి కంప్లైంట్ చేయలేదు. ఎవరైతే కూటమి ప్రభుత్వం అనుమానిస్తుందో ఆ వ్యక్తులు మరి ఎందుకండి పారిపోయి దాక్కున్నారు? పోలీసులకు దగ్గరకు వచ్చి మీరు విచారణకు సహకరించవచ్చు కదా, ఎందుకు పారిపోయారు? దొంగతనం చేస్తేనా మీరు, అక్కడ అవినీతి చేస్తేనే కదా పారిపోయారు? అంటే మీరు చేశారు కాబట్టి మీరు భయంతో పారిపోయారు. మరి విచారణకి హాజరు కాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారండి? కరకట్ట మీద ఈ రోజు రాత్రి పగలు కాపాడుకోవాల్సిన, కాపులా పెట్టాల్సిన దుస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? ఎక్కడ కట్టలు తెగొడతారో వీళ్ళు, అమరావతి మొత్తం ముంచేయాలని ఎక్కడ ప్లాన్ చేస్తారో? అమరావతి మీద మొదటి నుంచి వీళ్ళు ఏడిపే కదండి, అమరావతి భ్రమరావతి అనుకుంటూ, శ్మశానం అనుకుంటూ, ఏ రోజైనా ఈ రాష్ట్రానికి రాజధాని అని శుభమా అని ప్రారంభిస్తే అప్పటి నుంచి ఈ శవరాజకీయాలు, శివమోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు అది నిజం చేయడానికి ఈ వరదను ఉపయోగించుకోవాలనుకున్నది నిజం కాదా? అంటే లక్షలాది మంది ప్రజల ప్రాణాలను నీకు వెంట్రుకు వాసుతో సమానం, వాళ్ళందరినీ చంపేసి ఇప్పుడు జనాలు అందరు చనిపోతే రాష్ట్రపతి పరిపాలన తీసుకురండి, ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, నేను వస్తాను పరిపాలిస్తాను, ఏం మాట్లాడుతున్నారు అసలు? జనాలందరూ ఇవన్నీ గమనించట్లేదు అనుకుంటున్నారా? మొన్న విజయవాడ వచ్చి బురద రాజకీయాలు చేయబోయారండి, ఒక మహిళ చాలా చీత్కారంగా మాట్లాడింది, వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు, అయ్యా నువ్వేం చేస్తావు, నువ్వేం ఇచ్చావు, కనీసం ఒక నీళ్ల ప్యాకెట్ అన్నా ఇచ్చావా అని అడిగింది, అయిపోయింది, మళ్ళా రాలేదు, విజయవాడ వైపు మళ్ళా చూడలేదు. ఇప్పుడు మళ్ళా తగుదునామా అంటూ పిఠాపురం వెళ్ళారు. అంటే బెజవాడలో ఊహించుకున్న సరిపోదు, పిఠాపురంలో కూడా ఊహించుకోవాలని బయలుదేరి వెళ్ళారు. ఏదన్నా స్క్రిప్ట్ గారు, సుజాత గారు, ఎస్ ఇది ఇలా ఉంటే రాజకీయాల్లో ఆరోపణలు ప్రచారం లోపలు అనేవి సహజం. అయితే ఈ తిట్టుకోవటం అనే కాన్సెప్టు ఏ రకంగా కరెక్ట్ అంటారు? గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే అప్పుడు మీరు ప్రతిపక్షం కూడా కాదు, గతంలో మీరు పార్టీ నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కొంతమంది వైసీపీ గోండానా కొడకలారని స్టార్ట్ చేసిన దాన్ని కూడా వాళ్ళు అబ్యూజింగ్ వర్డ్స్గా మాట్లాడతారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? మరి ఈ రోజున అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని బోసిడీకే అని చెప్పి టీడీపీ నేత తిట్టడం వలన మా కార్యకర్తలందరూ మనోభావాలు దెబ్బతిని ఈ రోజున అటాక్ చేస్తే దాన్ని కక్ష సాధింపు చర్యలుగా ఈరోజు కేసులు పెడతాం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలని ఏ రకంగా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎంత కష్టం ఉన్నా అలా మాట్లాడొచ్చా సార్? పట్టాభి గారిని ఎంతో బిసిగిస్తేనో ఏదో అయితేనో ఆయన ఒక మాట అన్నారండి, దానికి మరి కొత్త అర్థాలు. జగన్మోహన్ రెడ్డి గారు అసలే బాగా తెలుగులో పండిట్ కదండి జగన్మోహన్ రెడ్డి గారు, కొత్త అర్థాలు తీసుకుని వచ్చి అది కూడా చిన్నపిల్లల దగ్గరను, మాజీ సైనిక ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంస్మరణ సభలో ఇట్లాంటి వాటికి అర్థాలు చెప్పిన మహానుభావుడండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వైఫ్ని అసెంబ్లీ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడో ఇష్టం, పోసాని కృష్ణమురళి అనే ఒక పిచ్చి కుక్క మదం ఎక్కి కళ్ళు నెత్తికెక్కి పవన్ కళ్యాణ్ గారి భార్యని, చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని
ఇష్టం వచ్చినట్టు దూషిస్తే మరి మాకు మండదా అండి? మరి వైసీపీకి చెందిన నేత, అతని పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు కదా సార్, అతను ఇష్టం వచ్చినట్టు మనకి డెత్ థ్రెట్స్ కూడా ఇచ్చాడు, బండికి కట్టుకుని లాక్కెళ్తాడు నేతలు, బోరుగడ్డ అనిల్. మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లకారాలతోటి దూషించవచ్చు ప్రతిపక్ష నేతల్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు దూషించవచ్చు. వాళ్ళు మాత్రం అన్నప్పుడు మరి మాకు మాకు మండదు, మరి మాకు సమ్మతం ఉంటది. మరి అంటే సుజాత గారు, సుజాత గారు ఇప్పుడు ఎవరు అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడినా అది రాంగ్. ఒక మన గురించి ఒక 10 మంది మనల్ని ఫాలో అవుతున్న స్టేజ్లో ఉన్నప్పుడు మనం కూడా సంయమనం కోల్పోతే ఎలా? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున ఎవరు కూడా తక్కువగా చూడరు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అలా బరస్ట్ అవ్వటం అనేది ఒక ఆయన ఫాలో అయ్యే లక్షల మంది కూడా చూస్తూ ఉంటారు ఆయన ఆ రోజు అలా అవ్వడానికి గల కారణం ఏంటి, ఎన్ని కారణాలు ఉన్నా ఆయన అలా అవ్వచ్చు, అది నేను అడిగేది. సార్, ఒక ఒక రాజకీయ పార్టీ నేతని మీరు హోటల్లోంచి బయటకు రాకూడదని, ప్రజలకు కనిపించకూడదని, ప్రజలకు దండం పెట్టకూడదని, ఒక జనవాణి అనే కార్యక్రమం ప్రజల సమస్యలు వినకూడదని నిర్బంధించడం కరెక్టా అండి? వాళ్ళు పోలీసులు అధికారాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్టా? దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తే తప్పేంటి? ఖచ్చితంగా తప్పు లేదండి, వాళ్ళు చేసిన వాటిని బట్టే మేము ఆ రియాక్షన్ ఉంటుంది. అలా అని చెప్పి మేము నోరు జారి జగన్మోహన్ రెడ్డి గారి భార్య అని ఎప్పుడు ఏమనలేదండి, వాళ్ళ చెల్లిని ఎవరు ఏమనలేదు, వాళ్ళ తల్లిని ఎవరు ఏమనలేదు. ఒక్క మాట పట్టాభి గారు అన్నారని చెప్పి చంద్రబాబు గారు ఇంటి మీద దాడికి వెళ్తారు, వైసీపీ టీడీపీ కార్యాలయం మీదకి దాడికి వెళ్తారు. అంటే ఏమనంటే వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళామంటున్నారండి. వినతి పత్రాలు ఎలా ఇస్తారండి? వినతి పత్రాలు ఇచ్చే తీరు ఏంటో నాకు అర్థం కాదండి. కర్రలు రాళ్ళు రాడ్లు పట్టుకుని వినతి పత్రాలు ఇస్తారా సార్? నిరసన తెలియజేయడం అంటే క్రికెట్ బ్యాట్లు పట్టుకుని వెళ్ళి నిరసన తెలియజేస్తారా సార్? మరి రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మాకు కొత్తగా నేర్పిస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో 4 రాళ్ళు వేసాడు కోపం వచ్చి, నీ మీద గులకరాయి పడితే మాత్రం ఏదో భూకంపం వచ్చినట్టు, నీకు ఏదో ఆటం బాంబు మీద పడ్డట్టు గగ్గలు పెట్టేశావు కదా, నీకు దాడులు చేసేస్తున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. మరి అదే నువ్వు 4 రాళ్ళు వేసారు కోపం వచ్చి అంటావు, ఈవీఎం మీద కోపం వచ్చి మాకు ఓటింగ్ సరిగా పడట్లేదు అని చెప్పి ఈవీఎంలు పగలగొట్టాడు అంటావు, 1-2 హత్యలు చేశారంటావు, 1-2 రేపులు జరిగినాయి అంట. అంటే ఏమనుకుంటున్నారు అసలు? అసలు మీరు దళితుల గురించి ఇప్పుడు నందిగం సురేష్ విషయంలోకి వచ్చి దళితులని మాట ఎత్తాల్సిన అవసరం ఏంటండి? ప్రతి దానికి క్యాస్ట్ పాలిటిక్స్ ఎందుకు చేస్తావు జగన్మోహన్ రెడ్డి? దళితులని మాట ఎందుకు వచ్చింది ఇక్కడ? నీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉన్న వ్యక్తివా? దళిత డ్రైవర్ అబ్బాయిని సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసేస్తే మరి అప్పుడు గుర్తు రాలేదా నీకు దళితులని? డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆయన్ని షర్టు విప్పించి చంపేస్తే మీకు అప్పుడు దళితుల మీద ప్రేమ గుర్తుకు రాలేదా? జోగిరాజీవిని అరెస్ట్ చేసినప్పుడు ఇది గౌడలందరి మీద జరుగుతున్న కుట్ర అని కూడా అన్నారు ఆ రోజున. అదే సార్, దళితుడికి శిరోమండలం చేయించారు నీ ప్రభుత్వంలో, అప్పుడు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? మాకు మంచి మాటలు రావట్లేదు నువ్వు చేసిన పనులకి. దళితులు భూములు ఆక్రమించేశారు సార్ వీళ్ళు. మీరు నువ్వు దళితుల గురించి మాట్లాడుతున్నావు, దళిత ద్రోహి జగన్, దళితులకు రావాల్సిన 27 పథకాలని రద్దు చేసిన దళిత ద్రోహి నువ్వు. నువ్వు దళితుల గురించి మాట్లాడుకు, దళితులు చెప్పులు తీసుకుని కొడతారు. ఓకే ఓకే, మళ్ళీ ఆ మాటలు వెళ్ళింది ఎందుకులేండి? ఇప్పుడు మళ్ళీ అదే మాటలు మళ్ళీ మనం మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీరు రానున్న రోజుల్లో ప్రజలకి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ సార్, ఎంతసేపు కులం పేరు చెప్పుకుని వాళ్ళని మోసం చేస్తారా సార్? దళితుల పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు సార్, దళిత ద్రోహి అతను. అంబేద్కర్ విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తీసేస్తాను తన పేరు పెట్టుకున్నాడు. నువ్వు ఒక ఫ్యాక్షన్ లీడర్వి, నీ పేరు ఎట్లా పెట్టుకుంటావయ్యా? అంబేద్కర్ గారి పేరు తీసేసి నువ్వు దళితుల గురించి మాట్లాడతావా? నీకు దళితుల మీద ప్రేమ ఉందా? నీకు అర్హత ఉందా మాట్లాడడానికి? అడిగేవాళ్ళకి ఇష్టారాజ్యం అయిపోయింది సార్ ఇప్పుడు అధికారం లేకపోయేటప్పటికి ఇంకా కుట్రలు బ్యారెన్ గుద్దేస్తారా మీరు? అంటే జనాలందరినీ చంపేద్దామని ప్లాన్ చేస్తారా? ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఎవరో వాళ్ళు ఆ బోట్లు ఎందుకు వచ్చినాయో అవన్నీ కూడా చూడాల్సింది మీరు,
ప్రభుత్వం మరి రానున్న రోజుల్లో ఎవరెవరి మీద గతంలో అటాకులు చేశారు వాళ్ళందరి మీద కూడా కేసు పెడతారా, వాళ్ళందరినీ మరి జైలుకు పంపుతారా, మరి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు అంటే జనాల్లోకి వేరేగా వెళ్తే ఏం చేస్తారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర నుంచి చెట్టు చివరి కార్యకర్త వరకు వాళ్ళు మునిగిపోతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సేఫ్ గా ఏ లండన్లో చెప్పేస్తారు, అది మాత్రం ఖాయం. ప్రతి వాళ్ళు ఆయన నమ్ముకున్న వాళ్ళు రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆయన నమ్ముకుని ఇంకా కుట్రలకి ఎవరైనా తెగబడితే ఐఏఎస్ ఆఫీసర్లకే దిక్కు లేదు, వాళ్లే కేసుల్లో ఇరుక్కున్నారు. ఐపీఎస్ లు ఐఏఎస్ లు ఈ సామాన్య కార్యకర్తలు ఎంతండి? ఇప్పుడు బోట్లు గుద్దేసిన కేసులో వాళ్ళందరినీ పట్టుకుని విచారించి లోపలేస్తారు, చేయించిన జగన్మోహన్ రెడ్డి సేఫ్ గా ఉంటారు. ఇప్పటికన్నా వాళ్ళు తెలుసుకోవాలి అని మనతో వైసీపీ నేత జైకర్ గారు మనతో లైన్ లో ఉన్నారు, ఫోన్ లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జైకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. జైకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో పట్టాభి, ఆయన బోసు డీకే అని మాట్లాడటం వలన మా అభిమానులు కొందరు వైసీపీ నాయకులు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద మరి దాడి చేశారు, మరి మాకు మండదా అని అన్నారు. అంటే తిట్టిన వాళ్ళందరి మీద ఎవరైతే తిట్టారో ఎవరిని ఉంటే వాళ్ళ మీద వెళ్ళి డైరెక్ట్గా దాడులు చేయొచ్చా, మరి వాళ్ళ మీద కేసు పెడితే ఏ రకంగా అది కక్ష సాధింపు చర్య అవుతుంది అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటారు మీరు? నా సూటి ప్రశ్న, ఒక ముఖ్యమంత్రిని ఆ లంబాషలో మాట్లాడడం అనేది కరెక్టా అని ఇప్పుడు సుజాత గారు కావచ్చు, లేకపోతే విఎస్ఆర్ గారు కావచ్చు ఎవరైనా సరే, ముఖ్యమంత్రిని ఆ పద ప్రయోగం చేయటం అనేది సమంజసమా అని చెప్పమనండి. ముందు గుండె మీద చేసుకొని చెప్పమనండి. ముందు అటువంటి పద ప్రయోగాలు చేయటమే దిక్కుమాలిన చర్య, అటువంటి వాటిని చేయడమే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని, ఇంతగా ప్రేమించేటటువంటి ముఖ్యమంత్రిని, మీరు అధికారంలోకి రాగానే అసలు ఒక ఎన్టీఆర్ అనేటటువంటి పేరు తీసేసి వైఎస్ఆర్ అని పెట్టారని, ఇంకా అధికారంలోనికి రాను కూడా రాలేదు, గెలవను కూడా గెలవలేదు, వెళ్ళిపోయి ఆ వైఎస్ఆర్ అనేటటువంటి అక్షరాలను చిక్కగొట్టేసి లాగేసి పీకేసి వాటిని కాళ్లతో తన్ని వైఎస్ఆర్ విగ్రహాలను కాల్చేసి ఈ వీటినన్నింటినీ ఏమంటారండి, వీటన్నింటినీ ఏమో భావోద్వేగాలు, ఇలాగస్తేనేమో ఇవన్నీనేమో సాధారణ మనుషుల భావోద్వేగాలా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధమైనటువంటి బూతులు మాట్లాడితే వచ్చినటువంటి విషయం మాత్రం జనాలకు ఎవరికి కోపం రాకూడదు, ఎవరు దాని గురించి ప్రశ్నించకూడదు, ఎవరు దాని గురించి ఎదురు తిరగకూడదు, దాని మీద మాత్రం కక్ష పెట్టేసి. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న జైకర్ గారు ఒకటి ఎవరు మాట్లాడారు, ఒక మాట మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి, మీరే మాట్లాడండి. ఇప్పుడు ఈ టీడీపీ పార్టీ మాట్లాడినా, జనసేన పార్టీ మాట్లాడినా, వైసీపీ మాట్లాడినా, అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఎవరు మాట్లాడినా తప్పే, అయితే మాట్లాడినంత మాత్రాన వెళ్ళి దాడులు చేస్తే దాడులు చేసిన వాళ్ళని మరి ఆపి వాళ్ళని జైల్లో పెడతాం తప్పు అవుతుందా? ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా, అది చెప్పండి మీరు సూటిగా. ఆ దాడిలో గాయపడిన వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి, ఆ దాడిలో గాయపడిన వాళ్ళు ఎవరు లేరు. దానిలో నిరసన తెలియజేయడానికి మాత్రమే టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే టీడీపీ వాళ్ళు రాళ్లు రువి టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టడం మూలాన జరిగినటువంటి ఒక చిన్న అసందర్భమైనటువంటి గొడవ తప్ప దాంట్లో ఎవరు గాయపడిన వాళ్ళు లేరు. కానీ మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశారు ఎంత మందిని చంపారు, ఎంత మందిని కొట్టారు, ఎంత మందిని ఊళ్ళల్లో నుంచి బయటికి పంపించారు, ఎంత మందిని భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశారు, ఎన్ని కుటుంబాలను అనాథ కుటుంబాలుగా మార్చేశారు, ఎన్ని కుటుంబాలని ఎన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు అనేది చూస్తూ ఉన్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. అంటే ఆయన పేరేంటి, ప్రత్తిపాటి పుల్లారావు గారి భార్య బర్త్డే వేడుకల్లో పాల్గొన్నటువంటి సిఐల్ని ఎస్ఐల్ని వాళ్ళ మీద మాత్రం ఏ చర్యలు లేవు ఉండవు. కానీ నిన్న అసలు ఆ అమ్మాయి ఆ కానిస్టేబుల్ అనే ఆ కానిస్టేబుల్ ఆవిడ సెల్ఫీ దిగలేదు, ఎవరో తీసుకునేటటువంటి సెల్ఫీలో ఆవిడ కూడా అక్కడ ఉన్నది కాబట్టి ఆ సెల్ఫీలో ఆవిడ కూడా భాగస్వామి అయ్యిందని చెప్పి ఆవిడ్ని సస్పెండ్, ఆవిడకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు. ఇలా కక్ష సాధింపులు, రెడ్ బుక్ రాజ్యాంగాలు తెలుగుదేశానికి ఉంటాయి, చంద్రబాబు నాయుడుకు ఉంటాయి, పవన్ కళ్యాణ్కి ఉంటాయి, లోకేష్కు ఉంటాయి, తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ అండి. ఆయన అన్ని ప్రజల కోసం ఆలోచిస్తాడు, ప్రజా పరిపాలన ప్రజారంజకంగా సాగించాలని మాత్రమే కోరుకుంటాడు తప్ప వీళ్ళకి లాగా
డర్టీ పాలిటిక్స్. ఆల్రెడీ చెప్పేశాడు కదా కేఎస్ కేసీఆర్ ఏనాడో చెప్పాడు కదా, ప్రపంచంలో ఉన్నటువంటి ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని. కేసీఆర్ అంటే మీ ఫ్రెండ్ అండి? ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఉదాహరణ వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ద డర్టీయెస్ట్ పొలిటీషియన్స్ లో ఒక పాలిటీషియన్. కేసీఆర్ గారు ఎందుకు ఇప్పుడు ఎందుకంటే ఇదివరకు ప్రతి విషయానికి బుధాన్ వేసుకొని వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు మొత్తమరిలో ఒక అమ్మాయి ఒక బాలిక ఈనాటి వరకు అడ్రస్ లేకుండా పోతే ఒక ఈనాటి వరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. ఎప్పుడో జరిగినటువంటి సుగాలి ప్రీతి కేసు విషయం గురించి మాట్లాడుతూ సిబిఐకి అప్పు చెప్పాలి, దానికి అప్పు చెప్పాలి, దీనికి అప్పు చెప్పాలని అంటే తెలుగుదేశం వాళ్ళని ఆయన తెలిసిన ప్రకృతి ఆయన నిమ్మకం నీరెచ్చినట్లు కిమ్మనకుండా కూర్చోవడం చౌదరి గారు మీ వాయిస్ వినపడదు. చౌదరి గారు ఆయన ఫోన్ లో ఉన్నారు, మా సుజాత గారి వాయిస్ మీ వాయిస్ ఆయన వినపడదు. మీరు అడిగింది నేను అడుగుతాను ఆయన్ని, ఎవరైతే గతంలో ఉన్న 13 ఏళ్ల కుర్రాన్ని కాల్ చేసినప్పుడు ఏమైపోయారు, మీరు అమర్నాథ్ గౌడ్ కాలిపోయినప్పుడు ఏమైపోయారని అడుగుతున్నారు, దానికి దాని గురించి చెప్పమంటున్నారు. మాట్లాడాలని అంటే చిరుకులపాటి నారాయణ రెడ్డిని చంపినప్పుడు ఏమనాలి, అంతకన్నా ముందు నుంచి రావాలి అని అంటే ఆ చివరి నుంచి రావాలి అని అంటే మల్లెల బాబుజీ హత్య దగ్గర నుంచి, పింగళి దశరథరామ హత్య దగ్గర నుంచి, వీళ్ళు చేసిన ప్రతి రాజకీయ హత్యల దగ్గర నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది సార్. చిట్టు చివరికి రామ్మూర్తి నాయుడు జైలుతో బంధించినటువంటి విషయాన్ని కూడా చర్చించుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఇంట్లోనే ఉమామహేశ్వర్ని చున్నీతో చంపినటువంటి విషయాన్ని కూడా తీసుకురావాల్సి వస్తుంది. అనేక రకాలైనటువంటి అంశాలను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఒకే ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నానండి, అది జరిగినటువంటి అమర్నాథ్ గౌడ్ అనేటటువంటి పిల్లాడు విషయంలో జరిగినటువంటి దాని మీద ప్రతి విషయమైనటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరి అనంతబాబుని ఎందుకు వదిలేశారండి? అనంతబాబుని ఎందుకు వదిలేశారు? వినండి, హలో, అనంతబాబుని ఎందుకు వదిలేశారు అంటున్నారు? అనంతబాబు కూడా జైలుకి వెళ్ళేస్తాడు వీళ్ళకలాగా. ఇప్పుడు మొన్న అతి దారుణంగా రోడ్డు మీద నరికి చంపినటువంటి రషీద్ నరికి చంపినటువంటి వాళ్ళని ఈనాటి వరకు అరెస్ట్ చేయలేకపోవడం అనేది ఎంత దరిద్రం అంటే ఎంత దారుణం అంటే ఇటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు. నేను ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ చెప్పాల్సి వస్తే బోల్డ్ అని వస్తాయండి. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక్క నిమిషం సార్, కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఇరుక్కుపోయి ఉన్నటువంటి బోడే ప్రసాద్ ను గాని, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నను గాని, పిల్ల పేరేంటి సుమశ్రీ అనేటటువంటి పిల్ల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే ఆ అమ్మాయి ఇంటిని బలవంతంగా లాక్కున్నటువంటి బోండా ఉమామహేశ్వరరావును గాని ఈనాటి వరకు అసలు వాళ్ళ మీద చర్యలే లేవు. ఎందుకు తీసుకోలేదు? మీ ప్రభుత్వం ఉంది కదా, గతంలో 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది. ఏమండి జైకర్ గారు, జైకర్ గారు మీరు ఇప్పుడు చేసిన ఆరోపణలు ఈ ఆరోపణలు అన్ని ఇప్పుడు జరిగినాయి కావు, గతంలో మీ ప్రభుత్వం మరి బోండా ఉమ్మ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, గతంలో మీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేదు? అంటే ఓన్లీ ఆరోపణలేనా, నిజాలు కావా? ఇప్పుడు సుమశ్రీ అనేది ఆరోపణ, ఇప్పుడు మీరు గుణిమే చేసుకొని చెప్పండి, సుమశ్రీ అనేది ఆరోపణ లేకపోతే ఆ అమ్మాయి క్యాన్సర్ వ్యాధితో ఆ ఇల్లు అమ్ముకోలేక కబ్జా చేసినటువంటి కబ్జా చేయటం వలన, శివ కబ్జా చేయటం వలన ఆ అమ్మాయి చనిపోయిందా లేదా ముందు అసలు మీ అక్కడ ఉన్నటువంటి డిబేట్ లో ఉన్నాడు గుణిమే చేసుకొని చెప్పండి, అది ఆరోపణ లేకపోతే నిజంగా జరిగిందా? ఆ అమ్మాయి ఆత్మ కూడా శాంతించదండి. రైట్ రైట్ జైకర్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. చౌదరి గారు ప్లీజ్ రియాక్ట్. లక్ష్మీనాథ్ గారు మాట్లాడితే అబద్ధాలు, చెబితే ఫేక్ న్యూస్లు అనేది వైఎస్ఆర్ సిపి ఒక స్క్రిప్ట్ ఏమో నాకు తెలియదు. మనం అడిగిన దానికి ఏ సమాధానం చెప్పడండి, మనం అడిగింది కాబట్టి మీరు తెలియ చెప్తారండి. సుభశ్రీ హత్య, క్యాన్సర్ పేషెంట్ ఇల్లు లాక్కున్నారు, 5 ఏళ్ళు ప్రభుత్వంలో మీరున్నారు కదా, పుట్టుకూరడానికి కానీ ఫలితం అవుతున్నారా లేదంటే లెక్క రాసుకుంటున్నారా? ఈ రోజు వైఎస్ఆర్ సిపి 5 ఏళ్ల ప్రభుత్వంలో 70,000 కేసులు ప్రతిపక్షాల మీద పెడితే, 2,600 కేసులు అమరావతి రైతుల మీద పెడితే, 970 మా పార్టీ నాయకులు చంపేస్తే ఎక్కడ కేసు ఉందండి? ఏ ఏరియాలో కేసు పెట్టారండి? గతంలో మీరు చెప్పిన క్వశ్చన్ అమర్నాథ్ గౌడ్ విషయం పైన అమ్మాయిని ఏదో చేస్తారంటే కాల్ చంపేసిన
పోతుపెట్టిన తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఉన్న దయ్యంపల్లి కనపడలేదా? మాస్క్ అడిగిందని సుధాకర్ చంపేశారు, అది కనపడలేదా? అనంతబాబుని సుబ్రహ్మణ్యం చంపి దోడ్డలు ఇచ్చేది కాకుండా ఏ అంబేద్కర్ విగ్రహం పక్కన పెట్టి ఫోటోలు తీసిన మీరు ఏ సంబంధించి ఏ సందేశం ఇవ్వదలుచుకున్న ప్రజలకి? సో దళితులు స్థిరమారడం కాదు, దళితుల మీద మూత్రపిసరణ చేశారు. కర్నూలు అయితే భాషని భయంకరంగా వాళ్ళ కుటుంబాలంతా ధ్వంసం చేసి వాళ్ళ భాషను రాసుకుంటే రైలు కింద చనిపోయాడు ఆయన. మరి ఆయన ఏం చేశారు? కర్నూలులో ఒక గుడి వైవారు ఇవన్నీ ఆచితుంటే టికెట్ చెప్పలేదంటే చర్ణాకోలతో కొట్టారు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు బ్రాహ్మణులు కోరకుండా. అప్పుడు కనపడలేదు మానవ హక్కులు. నెల్లూరులో ఒక సాకలి సంబంధించిన ఒక ఆవిడ రజకుడు ఆవిడ నాకు రేషన్ కార్డు పెంచిన లేదంటే గుడ్డలి పెట్టి కొట్టాడు ఎమ్మెల్యే సాక్షిగా. మరి ఆ రోజు రజకుడు కనపడలేదా? మా జిల్లాలో చిత్తూరు జిల్లాలో దళితుల భూములు మీ మాజీ ఉప ముఖ్యమంత్రి లాక్కుంటే అడ్డుపడిన దానికి కేసులు పెట్టి దుర్మార్గ లోపల ఎదుర్కొంటాడు, గుర్తురలేదా? అంతెందుకు సార్ మీ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని పాదాలు కాళ్ళు అడిపెట్టి కొట్టాడు దిక్కు లేదా మీకు? సో మీ పార్టీ సోషల్ ఎలిమెంట్ గ్యాంగ్, మీ పార్టీకి వైఎస్ఆర్సీ పార్టీ మార్చేసి సోషల్ ఎలిమెంట్ గ్యాంగ్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ పార్టీ నాయకులు మీరు మాట్లాడమట్లాదే సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా కావట్లా. ఐదేళ్ళు మీరు పార్టీలో ఉండి, ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు వచ్చి ఉడమేరు పొంగిందర మునిగిపోయిన విజయవాడకి గండులు పోయకుండా పూర్తిగా అబద్ధాలు. దీనికి రెండే రెండు పాయింట్లు చెప్తాను. ఢిల్లీలో కూర్చొని ఏం చెప్పారు? 36 మంది చనిపోయినారు ఆంధ్ర రాష్ట్రంలో, రాష్ట్రపతి పరిపాలన పెట్టారు. ఆ పేర్లు ఏందయ్యా స్వామి అంటే అటస్టాల బాగ్ ఇప్పుడు విజయవాడకు వచ్చి 60 మంది చనిపోయినా చెప్తున్నారు. ఆ పేర్లు ఇవ్వండి ఆ స్వామి అంటే మళ్ళీ పడిపోయారు. ఇవి అబద్ధాలా నిజాలా? మీ హత్యలు మీ రాజకీయాలు సొంత చిన్న వివేకానంద చంపినారే ఆ రక్త అడుగు నుంచి పుట్టిందని మీ సొంత చెల్లెలు సునీతారు చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాన్న రక్త అడుగు నుంచి పుట్టిన పార్టీ, ఫ్యాక్టరీస్ పార్టీ ఆమె చెప్పింది. సమాధానం చెప్పలేకపోతున్నా మీరు. మీ గౌరవ అధ్యక్షులు విజయలక్ష్మి పక్క వెళ్ళిపోయారు, సొంత చెల్లెలు వేరే పార్టీకి వెళ్ళిపోయారు, మీ మీతో పాటు పెళ్లి చేసిన ఇంకో చెల్లెలు దూరం వెళ్ళిపోయారు మీ మీద కేసు పెట్టి. సో హత్యలకి పరాకాష్ట, అక్రమాలకి దుర్మార్గానికి హెరా ఫండ్రస్, రాష్ట్రంలో దుర్మార్గ దౌర్జన్యాలే కాకుండా చౌదరి గారు చౌదరి గారు ఒకటి చౌదరి గారు చౌదరి గారు ఒకటి ఇప్పుడు ఏదైతే గతంలో చట్టపరంగా ఎవరైతే నేరం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తగిన శిక్ష మీ ప్రభుత్వం వేస్తుందా? మరి తగిన శిక్ష వేసే క్రమంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు కానీ ఆయన వేసే ప్రశ్నలకు కానీ మీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఏదో గతంలో అభిమానులంతా కలిసి ఆ రకంగా నన్ను తిట్టినందువల్ల అలా రియాక్ట్ అయ్యారు, అలాంటి వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేస్తారా? ఇది అన్యాయం అని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఏమంటారు మీరు అది చెప్పండి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిలో ఎవరు కూడా కక్షలు తిప్పే చర్యలు చేయము. మీరు ఎవరైనా చేస్తుంటే తీసుకురండి, నిర్దాక్షిణ్యంగా పార్టీని తొలగిస్తారు. ఇంతవరకు చేసిన సోషల్ ఎలిమెంట్లు కానీ, రాజ్యాంగబద్ధంగా విరుద్ధంగా మాట్లాడిన కార్యక్రమాలు కానీ, లేదంటే ప్రజలు దోసుకున్న దుర్మార్గులు కానీ చట్ట పరిధిలోనే కేసులు పెట్టి విచారించి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వస్తాయో చట్ట పరిధిలోనే చేస్తాం. ఎవరిని వ్యక్తిగతంగా దృష్టి ప్రసక్తే లేదు. ఈరోజు కృష్ణానదిని ముంచేసి బేద బాగుకోవడానికి 3 పడవల రంగులతో సాకు గడ్డు పట్టుబడిన ఇద్దరు డ్రైవర్లను కూడా వాళ్ళు చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు సత్యరామకృష్ణ రెడ్డి ఫోన్ చేశాడంట ఇలా చేయమని చెప్పి. ఆయన అందుకే సురేష్ చెప్తే వాళ్ళు ఈరోజు రఘురాములు తులసి రామ్ కూడా ఫోన్ చేసి ఆ ఉషాద్రి పడవలు అడ్డం పెట్టి పాల్గొనమని చెప్పారంట. అంత బయటకు వచ్చింది కదా, లీకులు వచ్చాయి కదా ఫోన్ ట్రాకింగ్ అంతా కూడా. సో దీనికన్నా కుట్రదారులు మీరే కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో చట్ట పరిధిలో కదాంబరి చిత్రనాయుడు కేసు కానీ, ఆ గోరంట్ల మాధవ్ కేసు కానీ, దువ్వాడ శ్రీనివాస్ కేసు కానీ, ఇలా వస్తున్న అన్ని కేసులు మొన్నటి వరకు మా పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి మా పార్టీలో చేసిన ఆదిమూలం కానీ ఇవన్నీ చూస్తే భయం కలిగిస్తారు సార్. ఏ మమ్మల్ని మా ఎమ్మెల్యే పెట్టారు విచారిస్తున్నారు, అందరినీ కూడా చట్టపరిధిలో తీసుకొస్తాము, చట్ట పరిధిలో శిక్షిస్తాము. వ్యక్తిగత కష్టాలు మీరు పోము కావండి, మీరు రాసుకోండి, మాకు ఇచ్చింది 100 సీట్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయమని చెప్పి, ప్రజల మీద దౌర్జన్యం చేయమని చెప్పి కాదు, మేము ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలతో ఉంటాం, ప్రజల కోసం పడతాం, ప్రజల కోసమే సేవ చేస్తాం. వాళ్ళలాగా దుర్మార్గంగా సుజాత గారు, మీరు జైకర్ గారు మాట్లాడింది విన్నారు, ప్లీజ్ రియాక్ట్. హత్యా రాజకీయాలు అనేవి స్టార్ట్ చేసింది టీడీపీ పార్టీ గతంలో ఎప్పటి నుంచో స్టార్ట్ చేసింది, ఆ మాటకు వస్తే అన్నీ కూడా బయట తీయాలని మాట్లాడారు జైకర్ గారు, మీరు రియాక్ట్ కాండి ప్లీజ్. సుజాత గారు
సుజాత గారు మీ వాయిస్ చెప్పండి. గత 5 ఏళ్లలో మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోకుండా కూర్చున్నారండి? అవినీత చక్రవర్తి బుక్ రిలీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని విషయంలో ఏమి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు రెడ్ బుక్ అని భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అవినీతి చక్రవర్తి అనే బుక్ ని తీసుకెళ్లి ఎక్కడ దాచేశారు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీ దగ్గర ఆధారాలు లేవా? అవన్నీ ఆధారాలు లేని ఆరోపణలా చెప్పండి. ఈ రోజు మరి హత్య రాజకీయాలు అంటున్నారు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పడిందే శవ రాజకీయాలతోటి శవాలతోటి అని మనం అన్న మాట కాదండి, స్వయంగా వారి చెల్లెళ్ళు మాట్లాడిన మాట. శవాల మీద పునాదుల మీద వేసుకున్న పార్టీ వైసీపీ పార్టీ అని. ఈ రోజు ఆయన సొంత బాబాయికి న్యాయం చేయలేని వ్యక్తి, తల్లికి మీరు ఆ కేసుని ముందుకు తీసుకెళ్తారా? ఆయన అయితే చేయలేదు, మరి ఆ కేసుని మీరు వదిలేస్తారా? మీరు ముందుకు తీసుకెళ్తారా? 100% తీసుకెళ్తాం సార్ ముందుకి. ఈయన ఇప్పటి వరకు 3000 సార్లు వాయిదాలు తీసుకుని కోర్టుకు హాజరు అవ్వకుండా 5 సంవత్సరాల నుంచి, 5 కాదు సార్ 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి, అంటే జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్న జీవితం జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ రోజు ఎన్ని జైల్లో పడతారో వాళ్ళకే గ్యారంటీలు ఇస్తారు. ఈయన ప్రజల గురించి ఎంత ప్రేమ చూపించేస్తున్న వ్యక్తి, సొంత ఇంట్లో కుటుంబ సభ్యుడు వైఎస్ అభిషేక్ రెడ్డి, అతను చావు బతుకుల్లో ఉంటే ఇప్పటి వరకు ఆయన పరామర్శించిన పాపాన్ని పోలేదు. మరి ఆయన్ని ఎన్నిటికీ బినామీగా పెట్టారు, మరి దాంట్లో ఏం కుట్రకోణం దాగుందో అని ఈ రోజు అన్ని వార్తలు వస్తున్నాయి. సొంత బాబాయ్ హత్య కేసు మరి చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తారు, అప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి గగ్గోలు పెట్టేశాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వాపసు తీసుకున్నారు? వీళ్ళే అధికారంలోకి రాకముందే సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు. ఒక్కసారి అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పి ఎందుకు తీసుకున్నారు? అక్కడే అర్థమవుతుంది కదండి, కడప వచ్చిన సిబిఐ ఆఫీసర్స్ ని అరెస్ట్ చేయనివ్వకుండా వెళ్ళగొట్టేసింది వీళ్ళు కదా. అంటే నువ్వు సొంత బాబాయ్ మీద నీకు ప్రేమ లేదు, రాష్ట్ర ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారు? ఈ రోజు వరదల్లో వచ్చి నువ్వు బురద రాజకీయాలు చేస్తున్నావు, రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? ప్రతి ఇంటికి కూడా నిత్యావసరాలు అన్ని అందిస్తున్న ఈ ప్రభుత్వం మీద వచ్చి నువ్వు అవాకులు చవాకులు పేరుతూ అక్కడికి వచ్చి పథకాల గురించి మాట్లాడతావా? ఒక పక్కన ప్రజలు హలో లక్ష్మణ అంటూ ఇళ్ళు కోల్పోయి ఆకులు కోల్పోయి ప్రాణాలు కోల్పోయి బాధలు పడుతుంటే అక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారా? అక్కడికి వచ్చి మీకు పథకాలు అందియా, నేనుంటే ఎలా ఇచ్చేవాడిని, వీళ్ళుంటే ఎలా చేస్తున్నారు, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి, ఈ ప్రభుత్వం దిగిపోవాలి, ఇవా సార్ మాట్లాడే మాటలు? మీ ఇస్తారన్న 1 కోటి రూపాయలు ఏమైపోయినాయండి? ఆ చెక్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఆ మీరు కోట్లు కోట్లు దోచేశారు గత 5 ఏళ్లలో, 1 కోటి ఇవ్వడానికి నీకు మనసు రావట్లేదు? స్వయాన 6 కోట్లు తన పదవిలో ఉండి కూడా 6 కోట్లు ఈ రోజు జనాల కోసం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఏ నైతిక అర్హత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి? రైట్, సుజాత గారు పిలిపించారండి, ఒక్క కార్యకర్తలు పిలిపించారు. ఒక్క మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వండి అయ్యా, ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి అయ్యా, ఒక బియ్యం బ్యాగ్ ఇవ్వండి అయ్యా అని ఒక్క కార్యకర్త కన్నా పిలిపించావా? ఇదేనా రాజకీయ నాయకుడు లక్షణం? అందుకోసమే ఆయన రాజకీయ నాయకుడు కాదండి, ఫ్యాక్షనిస్ట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి. ఎస్ ఎస్ ఎస్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి నేను. జయకర్ గారు ప్లీజ్ రెస్పాండ్. జయకర్ గారు ప్లీజ్ సార్, నాకు వాళ్ళు వాళ్ళు మాట్లాడింది నాకేం వినపడలేదు. వినపడలేదు? వాళ్ళు ఏమంటున్నారంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడకూడదు, ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వరద బాధితుల సహాయం వచ్చినటువంటి డబ్బులు కూడా కక్కుర్తి కలిగినటువంటి ఈ పందికొక్కుల్లాగా మింగేసిన దాన్ని మాట్లాడడం కూడా ఇది ఫ్యాక్షన్ రాజకీయం అంటారా? నాకైతే అర్థం కావట్లేదు. ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషించింది ఎవరో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఫ్యాక్షన్ రాజకీయాలన్నీ కామ్ గా ఉంటే ఒక పరిటాల రవీంద్ర అనేటటువంటి పరిటాల రవీంద్ర చేత చేయించినటువంటి అకృత్యాలు ఎన్నో ప్రభుత్వం మరి మరి అంత లోతుల్లోకి చాలా ఉంటాయి. జయకర్ గారు, పరిటాల రవి గారి దగ్గరికి వెళితే రాజారెడ్డి గారి దగ్గర నుంచి కూడా మొదలు పెట్టాల్సి వస్తుంది అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గురించే మొదలు పెట్టాల్సి వస్తుంది కదా, తిరుపతి రైల్వే స్టేషన్ లో దొంగతనం దగ్గర నుంచి
మా మొదలు పెట్టాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే గాని రాజారెడ్డి గారు ఆయన ఒక క్రైస్తవుడు, అనేక ప్రమాణమైనటువంటి ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. జయకర్ గారు, గతంలో 5 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉన్నారు, ఎన్నో హత్యలు రాజకీయాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి అన్నారు. వాటన్నిటినీ కూడా మీరు ఎందుకు అందరినీ అరెస్ట్ చేయలేకపోయారు అని అడుగుతున్నారు వాడు. మీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసే ఆరోపణలో నిజం ఉంటే ఎందుకు అందరినీ అరెస్ట్ చేయలేదు, గుడ్డకాల్చి ముఖం మీద అయ్యొద్దని అడుగుతున్నారు చౌదరి గారు. కాదండి, మీరు ఇన్నేళ్ళు జర్నలిజంలో ఉన్నారు, పింగళి దశరథ రాముది హత్య కాదు ఆత్మహత్య అని చెప్తారా? బాబ్జీది హత్య కాదు, మల్లెల బాబ్జీది హత్య కాదు ఆత్మహత్య అని చెప్తారా? రంగా కూడా సూసైడ్ చేసుకున్నాడు తప్ప రంగాని ఎవరు చంపలేదని చెప్తారా? రంగా గారిని చంపింది చంద్రబాబు నాయుడు హస్తం ఉందని హరిరామ దోగయ్య చెప్పింది తప్పంటారా? మరి ఆ విషయంలో ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కుదురుద్దా? మీరు అప్పుడెప్పుడో జరిగినటువంటి వాటికి తీసుకోవాలి అని అంటే గతంలో జరిగిన వాటిని తిరిగి తీసుకోవడానికి అసలు అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్న 2019-24 మధ్యలోనే కదా, 2019-24 మధ్యలో జరిగినటువంటి హత్యల్లో చెరుకులపాటి నారాయణ రెడ్డిని చంపినటువంటి శ్యాంబాబు, కర్నూలుకు సంబంధించినటువంటి హత్యలో హత్య విషయంలో వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఎన్ని కోర్టులను ఆశ్రయించి ఎన్ని రకాలుగా న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుని వాళ్ళు బయట తిరుగుతున్నారు అనేది ఎవరికి తెలియదా? దాని మీద మేము చర్యలు తీసుకోలేదని అంటే ఎలాగా? దాని మీద మేము వచ్చిన తర్వాత కక్షారాజీ చంద్రబాబు నాయుడు 271 కోట్ల రూపాయలు మింగేస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తే దోవలు కొడుతున్నాయి, లేకపోతే నాకు జయకర్ గారు, జయకర్ జయకర్ గారు ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు, మీ నాయకుడు మీరు ఎలా మాట్లాడితే ఎలా? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, ఈయన 16 నెలలు దేనికున్నారు చెప్పండి? మీరు అవి మాట్లాడుతూ అవన్నీ మాట్లాడితే మళ్ళీ వేరే వెళ్తాయి అవన్నీ. 50 రోజులు జైల్లో పెట్టేసరికి మేము రకరకాలుగా ఆయన అంటే మరి పెద్ద మరి యువకుడు కదా మీ జగన్మోహన్ రెడ్డి గారు. వినండి సార్, మీరు తప్పు మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు. వదిలేయండి సబ్జెక్ట్కి రండి. చౌదరి గారు ఆగండి సార్, జయకర్ గారు, జయకర్ గారు, జయకర్ గారు, రాజకీయాలు టాపిక్ సైడ్ అవుతుంది, టాపిక్ సైడ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని గురించి రండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడికి ప్రయత్నించింది, కేవలం నన్ను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు తిట్టినందువలన కొంతమంది అభిమానులు వెళ్ళి దాడి చేశారు, దానికి ఈ రోజున కక్షపూరితంగా వీళ్ళు ఈ రకంగా కేసులు పెడుతున్నారన్నారు. మీరు ఆ మాటలు విని ఎలా ఎలా చూస్తారు, ఏమంటారు అది చెప్పండి మీరు ప్లీజ్. పాత ఎన్ని వెళ్తే నేను ఇందాకే చెప్పాను కదండి, ముఖ్యమంత్రిని ఆ విధంగా సైకో అని, జలగా అని, జగన్ ఇలా ఇలా మాట్లాడటం ఎంత భయపడలేదా? వినండి సార్, వినండి సార్, అంతేకాకుండా శృతి మించి లంబాటలో మాట్లాడేటటువంటి వ్యక్తికి కోపం రాదు అనేటటువంటి నేనికైనా సిద్ధపడతా, మీరు సిద్ధపడతారా? మరి వీళ్ళు చేసిన దానికి మా నాయకులు ఏం చెప్పేవాళ్ళండి? మా నాయకులు ఎవరి మీద దాడి చేయమని చెప్పారా? వాళ్ళకి వినపడదు, నేను చెప్తాను. జయకర్ గారు, సుజాత గారు ఏమడుగుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారి కూతురు చిన్న పిల్లని కూడా అమ్మనా బుద్ధితో తిట్టించి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని లంబాషులో తిట్టినా పోసాని కృష్ణమురళి, లేదంటే అందరినీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి తిట్టిన వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు వినసొంపుగా ఉన్నాయా మీకు? అవి ఏం భాష? మరి కొడల నాని గారు మాట్లాడిన భాష ఏం భాష? ఈ భాష అంతటికీ పేటెంట్ రైట్ మీకుందా అని అడుగుతున్నారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడిన భాష ఏం భాష? పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష ఏం భాష? పవన్ కళ్యాణ్ నా కొడుకులని చెప్పులు తీసుకొని చెప్పులు చూపిస్తూ రకరకాలుగా మాట్లాడి ఎంత చండాలమైన రాజకీయాల్లో ఎంత చండాలపు వరవడి సృష్టించాలో అంత చండాలపు వరవడి సృష్టించినటువంటి తెలుగుదేశం జనసేన గురించి మాత్రమే మాట్లాడటం అనేది అది దౌర్భాగ్యం. చూడాలి, ఒక విషయం చెప్తున్నాను వినండి, పవన్ కళ్యాణ్ అనేవాడే చాలా స్పష్టంగా చెప్పాడు,
నా తల్లిని అమ్మనా బూతును తిట్టించింది తెలుగుదేశం, నాకు గుండు కొట్టించింది తెలుగుదేశం, గురి చేసింది తెలుగుదేశం, నా మీద పోస్టులు పెట్టించింది తెలుగుదేశం, నా వ్యక్తిగతాన్ని నా వ్యక్తిత్వాన్ని హననం చేసింది తెలుగుదేశం అని చెప్పినటువంటి అదే తెలుగుదేశం సాధ్యమే ఆశంకలో ఎగురుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అసలు ఈ ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఎవరు అసలు పవన్ కళ్యాణ్ పెళ్లిన గురించి అంటే పవన్ కళ్యాణ్ తల్లిని కానీ పవన్ కళ్యాణ్ భార్యను కానీ పవన్ కళ్యాణ్ చెల్లెల్ని గాని పవన్ కళ్యాణ్ కూతుర్ని గాని ఎవరిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా హుందాగా వ్యవహరించినటువంటి మా సోషల్ మీడియాని ఈ రోజు వాళ్ళు ఏదో అనాలి కాబట్టి లేకపోతే అనడానికి ఏమీ లేక మాట్లాడితే దాన్ని దాన్ని అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం జయకర్ గారు. జయకర్ గారు ఒక్క నిమిషం, చౌదరి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం చౌదరి గారు, సుజాత గారు ఒక్క నిమిషం. ఎస్ జయకర్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు కంక్లూడ్ చేయండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి కానీ రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కంక్లూడ్ చేయండి. మీరు ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, వాళ్ళు ఇస్తామన్నటువంటి ఆడవాళ్ళకి ఇస్తామన్నటువంటి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వమనండి, ఆడవాళ్ళకి ఇస్తామన్నటువంటి 3 బస్సు సౌకర్యం కలగజేయమనండి, ఆడవాళ్ళకి ఇస్తామన్న 1500 రూపాయలు నెలకు 1500, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇస్తామన్నారు అది ఇవ్వమనండి, బీసీ ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు అది చెయ్యమనండి. ఎస్ మీరు మీరు 5 సంవత్సరాల్లో గతంలో చేసిన అన్ని కూడా ప్రధాన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయమనండి. అలా ప్రయత్నం చేయడానికి ఒకవేళ వాళ్ళు ఇలా నిజంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి మేము కూడా సహకరిస్తాం, మా సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్తున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేసేది ప్రజా సంక్షేమమైనటువంటి పాలన. మాకులాగా ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే 10,000 ఇవ్వాలి, మాకులాగా ఎవరన్నా సరే రజకులు కానీ మంగళ నాయి బ్రాహ్మణులు కానీ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి సహాయం ఇవ్వాలి, ఎవరు స్త్రీలు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి స్వావలంబన కోసం 1,500 రూపాయలు ఇచ్చిన మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు లాగా. ఎందుకంటే వినండి వినండి, మేము శ్రీలంక అయిపోయింది కన్నా అధికంగా ఇస్తామని చెప్పి ఈ రోజు కిమ్మనకుండా కూర్చున్నటువంటి తెలుగుదేశం సిగ్గొచ్చి ఈనాటికైనా సరే వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలు అని వాళ్ళు ఒప్పుకోనైనా ఒప్పుకోవాలి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. కమ్మగా ఉంటుందంట పక్కోడే పరిధిలో సస్తనం అంశకాలండి కదా. నేను సెటీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా మేము బట్టలు నొక్కే పనులు చేయం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇచ్చామో అవి 100 పాళ్ళు తూచా తప్పకుండా అమ్మ చేసే బాధ్యత పుచ్చికత్తు మారి ఇంక మీరంటారా మీరు రాష్ట్రంలో వద్దు మీ పరిపాలన మాకుద్దని చెప్పి 11 సీట్లు పక్కన కూర్చోబెట్టారు. ఇంకా కూడా సిగ్గు లేకుండా మానవ లేకుండా లబ్బదాలు మాట్లాడుతూ ఇద్దరు దిగుతున్నారంటే వేరే పార్టీ వాళ్ళు సుఖం చేసిపోతారు. మీకు ఇంకా సిగ్గు లేకుండా దిగుతున్నారు ఎందుకంటే జనం వద్దు బాబు మీరు వెళ్ళిపోండి అంటే కూడా ఇలా అయినా సరే మీ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే మీ చర్యలు తీసుకుంటాం. మీరు చేసిన దుర్మార్గమైన చర్యలు కానీ మీ పార్టీ అవి కట్టుకొని ప్రభుత్వం ఏ విధంగా ఆక్రమించుకున్నారు కానీ గతంలో పిల్లల మీద జరిగిన ఆక్రమణ కానీ 30,000 మంది మహిళలు తప్పిన విషయంలో కానీ డ్రగ్స్ బంగారు విషయంలో కానీ జేబు లాండ్ విషయంలో కానీ ల్యాండ్ శాండ్ పైన విషయంలో కానీ మా కమిషన్లు పనిచేస్తాయి, ఖచ్చితంగా దోషులు చట్టప్రకారం శిక్షిస్తాము. మేము ఏమైతే పెద్దలు చెప్పామో 100 పాళ్ళు అమలు చేసే ఎన్నికలకు వస్తాం. తినే సవాలు. ఓకే రైట్ సుజాత గారు కంక్లూడ్ చేయండి. సుజాత గారు కంక్లూడ్ చేయండి. జయకర్ గారు వాళ్ళ స్పీకర్ గారు మాట్లాడిన మాటలు మర్చిపోయినట్టున్నారండి, తమ్మినేని సీతారామ గారు మాట్లాడిన మాటలు మర్చిపోయారు, కొడాలి నాని మాట్లాడిన మాటలు మర్చిపోయారు, వల్లభనేని వంశీ మాటలు మర్చిపోయారు, కోసాని కృష్ణమురళి మాటలు మర్చిపోయారు, అవన్నీ మర్చిపోయినా స్వయంగా గత ముఖ్యమంత్రి నేటి పులివెందుల ఎమ్మెల్యే గారు పిల్లల సాక్షిగా అలాగే అసెంబ్లీ సాక్షిగా సంవత్సరానికి ఒక పెళ్ళాన్ని మారుస్తారు, కారులు మార్చినట్టు మారుస్తారు అని ఆడవాళ్ళని కారుతో అసభ్యంగా మాట్లాడిన మాటలు మర్చిపోయారు. ఈ రోజు వీళ్ళు శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాడు వీడు అంటున్నాడు, చెప్పు తెలిగిపోతుందండి ఇట్లాంటి మాటలు మాట్లాడితే కూర్చునే ప్రసక్తే లేదు, వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పండి.
మొదట వీళ్ళు వీళ్ళు సంస్కార హీనులండి. వీళ్ళు వీళ్ళు గవర్నమెంట్ కి మాకు సహకరిస్తారా? ఏ విధంగా సహకరిస్తారండి? వీళ్ళు వరదలు వస్తే డ్యాములు కట్టలు తెంపడాలా? వీళ్ళు ప్రభుత్వానికి సహకరిస్తా ఉంటున్నారు, ఏ విధంగా సహకరిస్తారండి? బ్యారేజ్లు పగల కొట్టడానికి, గండ్లు కొట్టడానికి ఇవ్వండి వీళ్ళు చేసే సహకారం. ఇప్పటికన్నా భరద రాజకీయాలు, నీచ రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు మానేసి నిజంగా ప్రజల కోసం పనిచేయమని చెప్పండి. ఆ 11 మంది అన్న మిగులుతారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మిగిలిపోతారండి. ఓకే, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు సుజాత కాజా గారు, అదేవిధంగా విఎస్ఆర్ చౌదరి గారు ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చినందుకు జైకర్ గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. మరి ఈ వీరేమో ప్రభుత్వంలో ఉన్నవారేమో డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాన్ని దాటివేసే ధోరణికి రకరకాలు తీసుకొస్తారని వీరు చెప్తుంటే, మీరు ఏ రకంగా ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు చేపడతారు, మా మీద కేసులు పెడతారు అని చెప్పి వైసీపీ పార్టీ అంటున్నమాట. ఇదన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు, ఎవరు కరెక్ట్ వేలో ఉన్నారో, ఎవరు రాంగ్ వేలో ఉన్నారో అంతిమ నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు ప్రజలే ఉంటారు. వారైతే ఏ రాజకీయ పార్టీకైనా సరైన సమాధానం చెబుతారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.